మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం వెళ్లే వాహన చోదకులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా ఆర్టీఓ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం తరలి వస్తారన్నారు. దోర్నాల నుంచి శ్రీశైలం ఘాట్ రహదారిలో ప్రయాణించే వాహనాలను స్థానిక గణపతి దేవాలయం వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తామన్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలను అనుమతించమన్నారు. వాటిలో వచ్చిన భక్తులు ఇక్కడి నుండి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని చెప్పారు. లైసెన్సు, ఇన్సూరెన్స్ లేని వాహనాలను నిలిపివేస్తామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చోదకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే భక్తులు, శివస్వాములు అందరూ కూడా శ్రీశైలం రావడం జరుగుతూ ఉంది. గణేష చెక్పోస్ట్ దగ్గర మేము రామచంద్ర గారి ఆధ్వర్యంలో, మార్కాపురం ఎంబీ గారి ఆధ్వర్యంలో మరో 5 మందిని ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ని, 10 మంది సిబ్బందిని 24/7 మేము 20 నుంచి 22 దాకా ఈ వాహనాలన్నీ, ఏదైతే భక్తులు తీసుకొచ్చే వాహనాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటోలను కానీ లేదా చిన్న గూడ్స్ వెహికల్స్ లో లేదా పెద్ద పెద్ద గూడ్స్ వెహికల్స్ లో ప్రయాణికులను పైకి అనుమతించేది లేదు. ప్రతి వాహనానికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి లైసెన్స్ ఉందా లేదా, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి వాహనానికి సంబంధించిన ట్యాక్స్ కట్టారా లేదా, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా అన్నది క్షుణ్ణంగా మేము పరిశీలిస్తాం. ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా మా యొక్క రిప్రజెంటేషన్ మేరకు ఆర్టీఓ గారు క్రేన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రయాణికులు, డ్రైవర్స్ కావచ్చు, ఎటువంటి లైసెన్స్ లేకపోయినా, రికార్డ్ లేకపోయినా వెహికల్ చెక్ పోస్టులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది సార్ యొక్క సమక్షంలో. అదేవిధంగా ముఖ్యంగా ఆర్టీఓ గారి తరపు నుంచి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మా యొక్క ముఖ్య విన్నపం ఏమిటంటే, ప్రయాణికులు దూరం నుంచి వచ్చినప్పుడు వెహికల్స్ లో ఎక్కువ మంది ప్రయాణించరాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.